మాకు మాకు డబ్బు ఇవ్వనంత మాత్రాన ప్రజలు చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. మీరు డబ్బు ఇవ్వనంత మాత్రాన అర్థం చేసుకోగలుగుతారు. మేము ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మీరు వేల కోట్లు తీసుకుపోయినా రేపు మళ్ళీ ప్రజల మధ్యకే వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఒకవైపు వివక్ష చూపిస్తూ నీ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందదు. మీ నియోజకవర్గాని కోసమో చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష, చివరికి ఏ పరిస్థితి అధ్యక్ష? కేంద్ర ప్రభుత్వం అమృత్, కేంద్ర ప్రభుత్వం అమృత్ అని 3,500 కోట్లు ఇచ్చింది అధ్యక్ష మంచినీటి కోసం. ఆ 3,500 కోట్లు కూడా అధ్యక్ష రాత్రికి రాత్రి ఆస్థాన గుర్తదానికి పంచుకున్నారు అధ్యక్ష. పాపం మన్నకి ఏనట్టున్నారు దాంట్లో. రాత్రికి రాత్రి ఆస్థాన గుర్తదానికి పంచుకున్నారు అధ్యక్ష. దానికి టెండర్ లేదు. పబ్లిక్ డొమైన్లో ఏమి లేవు అధ్యక్ష. పబ్లిక్ డొమైన్లో కనీసం పబ్లిక్ డొమైన్లో టెండర్ కాపీస్ లేవు అధ్యక్ష. ఇన్ని రకాలుగా మోసం చేసి 3,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి చివరకు సార్ చివరకు ఏ పరిస్థితిలో ఉంది రాష్ట్రం అంటే? రెవెన్యూ మినిస్టర్ గారు. గౌరవ బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు చాలా అద్భుతంగా అసలు సబ్జెక్టుని డైవర్ట్ చేస్తూ సభని ఇంకొక పక్కగా తీసుకుపోతూ కేవలం కేంద్రం నుంచి ఏదో ఒక 3,500 కోట్లు అమృత్ స్కీమ్లో తీసుకొస్తే అది ఎవరికో ఇవ్వాలని, వీరికి లేదని, వారికి లేదని అనటం అసమంజసం. అక్కడ ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ. ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం, తెలపనన్నా కూడా ఏమి అనరు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. రెండోది, ఇందాక మా సహచర మిత్రులు మాట్లాడినట్టు 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు? ఎవరు చేయాలి? రాజీనామా చేయాల్సింది మీరు. మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారి ఆత్మకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు. దయచేసి రాష్ట్ర అభివృద్ధిలో కేంద్రం నుంచి నిధులు వచ్చే దాంట్లో ఈ సభలో కూర్చుందంతా మనం తెలంగాణ బిడ్డలం, పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తి